స్టార్టింగ్ ఓపెనింగ్ లో బాగా కలెక్షన్స్ ఓపెనింగ్ లో కలెక్షన్స్ బాగుంది. ఫస్ట్ డే మన తెలంగాణ సినిమా మన బతకాలంటే బతుకమ్మ కూడా మన దాంట్లో అండి వారు చాలు అందరికి నమస్తే. కేకలు ఏమయ్యా మన సినిమా ఎట్లుంది? అరే బాగుందా కేకనా? చెప్పాలి, చాలా సంతోషం. రెండో వీక్ కూడా నడుస్తున్నది మన సినిమా అంటే కాదు, మీ ఆశీర్వాదం అట్లున్నది. మేమేం చెప్పేటట్లేదు, సినిమా రెండున్నర గంటల సినిమా మీకు చెప్తుంది. మా డైరెక్టర్ గారు టి ప్రభాకర్ గారు అంత మంచిగా దాన్ని నిర్మించారు. నిర్మాత కూడా చాలా కష్టపడి నేను ఒక సంవత్సరం పాటు పిలవడి మాకు అవకాశం ఇచ్చి మమ్మల్ని ఎలా మేము ముందుకు వచ్చినట్టు చేసిందో ప్రతి ఒక్కరికి స్పెషల్గా మీకు అందరికీ థ్యాంక్ యూ. సాంగ్స్ కామెడీయా సెంటిమెంట్ అందరికి ఏం నచ్చింది? సెంటిమెంట్ కానీ ఇందులో ఒకటి గమనించండి, మనకి కామెడీ కానీ సెంటిమెంట్ కానీ ఏది కానీ మన ఊళ్ళల్లో మన ఇళ్ళల్లో జరిగిందే ఉంటుంది. కామెడీ కూడా అట్లే ఉంటుంది, సినిమాటిక్గా ఎక్కడ ఉండదు. ఇది మీరు అందరూ చెప్పండి, ఎందుకంటే మళ్ళీ ఇట్లాంటి సినిమాలు తీయలేము. మనం మంచి ప్రోత్సాహం ఉంటేనే మళ్ళీ ఇట్లాంటి బతుకమ్మ సినిమా పుట్టిస్తాం. మళ్ళీ 10 ఇయర్స్ ఒక గ్యాప్ వచ్చింది, మళ్ళీ అన్ని ఇట్లాంటివి అన్నీ చెప్పండి. ఇట్లాంటి సినిమా దొరకదు మనకి. చూడండి ఎంత మంచి మెసేజ్ ఉంది, చూడండి ఇట్లా పాటలు ఎట్లున్నాయి చూడండి. ఇక అన్న ఎట్లా చేశాడు, ఫస్ట్ టైం హీరోగా చేశారు. ఇవన్నీ చెప్పండి మీరు, ఎందుకంటే చాలామంది తెలియదు, కొంచెం పబ్లిసిటీ తక్కువ ఉంది. ఇప్పుడు పబ్లిసిటీ కూడా పెంచుతున్నాము, అందరూ ఎక్కి చెప్పండి. అందరు మీకు ఎట్లుంది, మీకు యూత్ ఇచ్చిందా? నీకు ఇచ్చిందా? సందర్భం కొంచెం ఎఫెక్ట్ అయ్యేటట్టు అంటే వాళ్ళ ఉన్న ఆపడితే అది కొంచెం ఇబ్బంది అవుతుంది అని దాన్ని అట్లా చేయలేదు. అదే కారణం వేరే పాట చాలా అద్భుతం. ఈ సినిమాలో సత్తాన నేను కలిసినటువంటి కామెడీకి చాలా మంది కూడా నాకు ఫోన్ చేసి అన్న మీరిద్దరు పోటా పోటీగా చేసిరన్నారు, అన్నకని కలిసి చేయడము ప్లస్ ఆ సీన్లు మళ్ళీ ప్రభాకర్ సార్ మా కోసం క్రియేట్ చేయడం అనేది ఒక అద్భుతమైనటువంటి విషయం. ఇదేదో సినిమాటిక్గా కాకుండా పల్లెటూరులో జరుగుతున్నటువంటి ఒక కథలాగా వేయడం అనేది ఈ సినిమాకు అది ఒక గొప్ప ఐడెంటిఫికేషన్. అంటే అందరూ కూడా మా యొక్క సీన్ని చూసి ఎంజాయ్ చేయడము నాకు కూడా ఒక కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. మరి ఇందులో అవకాశం ఇచ్చినటువంటి డైరెక్టర్ ప్రభాకర్ సార్కు, అదేవిధంగా ప్రొడ్యూసర్ రసమయన్నకు, మరి ఒక హీరోగా ఇలా నిల్చొని మిమ్మల్ని అందరినీ మెప్పించినటువంటి సత్తాలకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తూ మీరందరూ ఈ సినిమాను ఆదరించి మరింత ముందుకు తీసుకెళ్ళాలి, ఒక కొత్త కొత్త సినిమాలకు మా మూల ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ మీ ఆర్ఎస్ నంద, జనానందమే సదానంద. హాయ్, నా
పేరు రవి ఆదేశ్. ఉపాధిరాడు సినిమాలో నేను మిత్రసత్తన్న తండ్రిగా నటించిన ఈ సినిమా కొడాట కూడా నేను, దీని డైలరేటర్ కూడా. ఈ సినిమా మేము చాలా కష్టపడ్డాం. మీరు ఇప్పుడు మా కష్టాన్ని చూసి, మా కష్టం ఫలితం ఏంటంటే మీరందరూ ఎంజాయ్ చేస్తారు సినిమా వచ్చి, నవ్వుతున్నారు, ఏడుస్తున్నారు, ఆవేశపడుతున్నారు, ఆలోచిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది మాకు, ఎందుకంటే ఈ సినిమాకి మేము చాలా కష్టపడ్డాం. అంటే మన వాళ్ళకి ఎలా ఉంటే బాగుంటుంది సినిమా, ఎలాంటి సీన్స్ ఉంటే బాగుంటాయి, డైరెక్టర్ గారితో మేమందరం కూర్చొని చాలా సందర్భాల్లో మేము కూడా మీ లెక్కనే నవ్వినాము, ఏడ్చినాము, ఆలోచనలు పడ్డాము, నిశ్శబ్దం అయిపోయినాము. అట్లాంటి ఒక సినిమా మా మనసులో వచ్చింది. మీరందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు చాలా సంతోషం. ఇంకా ముందు ముందు కూడా మీరు కూడా ఇంకో 10 మంది చెప్పి మా థియేటర్స్ని పుల్ చేసి మాకు ఇంకో వేరే సినిమా తీయడానికి శక్తిని ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రభాకర్ సార్కి, డైరెక్టర్ గారికి, రసమేందకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్కారం. నేను ఈ తుపాకీ రామ్ సినిమాకి లైట్ ప్రొడ్యూసర్గా చేస్తున్నాను. ఈ సినిమాలో అంటే చాలా వేరియేషన్స్ ఉన్నాయి, చాలా బాగా అనిపిస్తుంది. మీరందరూ ఇప్పుడు సెకండ్ వీక్ రెండో వారం నడుస్తున్నది, మీరందరూ చాలా ఆదరిస్తున్నారు ఈ సినిమాని. ఇంకా ముందు ముందుకు తీసుకెళ్లాలని మా కోరిక. మా ఈ సినిమా చాలా కష్టపడి టీం వర్క్గా చాలా వర్క్ చేసాం మేము. ప్రతి సీన్కి, ప్రతి విషయంలో మాకి మా టీం కూడా చాలా కష్టపడి మమ్మల్ని హెల్ప్ చేసి ఈ సినిమా ముందుకు తీసుకెళ్ళడానికి చాలా కోఆపరేషన్ చేసినారు. అండ్ ఈ అవకాశాన్ని నాకు కల్పించిన మా బాబాయ్ రసమయ్య బాలకృష్ణ గారికి దానికి నా పాదాభివందనాలు. నెక్స్ట్ మా డైరెక్టర్ గారికి నాకు ఇళ్ళవేళ్ళలో నాకు గైడెన్స్ ఇస్తూ నాకు అన్ని విధాలుగా సహకరించి నేర్పించిన మా డైరెక్టర్ గారికి కృతజ్ఞతలు. ప్లీజ్ అందరూ ఈ సినిమాని ఆదరించండి. ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వస్తాయి కాబట్టి ఈ సినిమాని ఆదరిస్తే ఈ సినిమా ప్రజల మెప్పు పొంది కమర్షియల్గా హిట్ అయితే ఇట్లాంటి సినిమాలు ఖచ్చితంగా వస్తాయి. ఈ సినిమాను మనందరం ఆదరించాలి ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్.